గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత క్లాసులో మనం పదో తరగతి పాఠ్యాంశ పాఠ్యపుస్తకంలోని ఐదో పాఠం చెప్పుకోవడం జరిగింది నాన్న. ఈరోజు వేరొక పాఠం చెప్పుకుందాం. పాఠం వచ్చేసి ఆరవ పాఠం అయినటువంటి శతక మధురిమ. ఆరో పాఠం పేరు ఏంటన్నా? శతక మధురిమ. శతకం అంటే అర్థం ఏంటన్నా? 100 పద్యాలు కలిగినటువంటి పుస్తకాన్ని లేక రచనను శతకం అని చెప్పేసి అంటారు. అయితే వాటి యొక్క మధురిమ అంటే అర్థం ఏమిటి? తీయదనము లేక హాయి అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఈ పాఠం చేసి ఏ ప్రక్రియకు చెందినది? శతక ప్రక్రియకు చెందినది. ఈ పాఠం చేసి శతక ప్రక్రియకు చెందినది. దీనిలో పద్యాలు ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్యాన్ని చెప్పడం అనేది జరిగింది. ఎన్ని పద్యాలు చెప్పినా కూడా అవన్నీ కూడా కవులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటివే. వాటిని పాటిస్తూ మన జీవితాన్ని మంచి మార్గంలో నడుచుకుంటే మనందరికి కూడా ఎంతో అభివృద్ధి అనేది కలుగుతుంది అని దీని యొక్క వీటి యొక్క అర్థం. పాఠాన్ని మొదలు పెడతాం, జాగ్రత్త చూడండి. రాజేష్. రవి బాగున్నావా? రవి బాగున్నాను రాజేష్. నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి స్నేహితులు ఎవరైనా కలుస్తున్నారా? రాజేష్. అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయర్ అయినాడు, భాను టీచర్ అయినాడు, మధు వ్యాపారం చేస్తున్నాడు, సుభాష్ రాజకీయ నేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు. రవి చిన్నప్పుడు మనం చదివిన చదువు పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితము గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి. రాజేష్. అవునవును, ముఖ్యంగా శతక పద్యాలలోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ. రవి బాగా చెప్పావు రాజేష్. శతక పద్యాలు నేటికి మార్గదర్శకాలు, మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా. రాజేష్. నేర్పుతున్నాను. సరే రవి, బస్సు వచ్చింది, మళ్ళీ కలుద్దాం. కింద ప్రశ్నలు 4 ప్రశ్నించాడు నాన్న. ఆ ప్రశ్నలు చూడండి ఒకసారి. సంభాషణను బట్టి వారు ఎవరిని భావిస్తున్నారు? అంటే పైన రాజేష్కి రవికి జరిగినటువంటి కన్వర్జేషన్ ఉంది కదా, సంభాషణ, దాన్ని బట్టి వారిద్దరు ఏమనుకుంటున్నారా అంటున్నాడు. సంభాషణను బట్టి వారిద్దరూ చిన్ననాటి మిత్రులని, ఒకే బడిలో ఒకే తరగతిలో కలిసి చదువుకున్నారని భావిస్తున్నాను. రెండో ప్రశ్న, వారి అభివృద్ధికి కారణాలేవి? వారి అభివృద్ధికి కారణాలేవి ఏంటి? బాగా చదివినటువంటి చదువు, చిన్నప్పుడు నుంచి బాగా చదువుకున్నటువంటి చదువు, అప్పుడు నేర్చుకున్న జ్ఞానమే వారి యొక్క అభివృద్ధికి డెవలప్మెంట్కి కారణం అంటున్నారు. వ్యక్తిత్వాన్ని ఏమి తీర్చిదిద్దుతాయి? వ్యక్తిత్వాన్ని శతకపద్యాలోని నీతులు లేక సూక్తులు వ్యక్తిని మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి అంటున్నారు. ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు? శతకపద్యాలు. శతకపద్యాలు అని అసలు మొట్టమొదటి పేరు ఏంటనేది, దీనికి సుభాషితాలు అనే పేరు. వీటికి రకరకాలైనటువంటి పేర్లు, వేలు ముత్యాలు అని, మణికోసలు అని, నీతి పరిమళాలని, పద్యరత్నాలు అని, అలాగే శతక మధురిమ. ఇట్లా ఇన్ని రకాల పేర్లు చెప్పినా కూడా అవన్నీ కూడా నేటి తరానికి మార్గదర్శకాలుగా కావాలని చెప్పేసి కవులు మనకు రాశారు. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం, శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి, భవిష్యత్ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతాయి అంటున్నాడు. అంటే మంచి జీవితం, మంచి వ్యక్తిలాగా అభివృద్ధి సాధించేలాగా తయారు చేస్తాయి. శతక పద్యాల్లో దాగిన నైతిక విలువలను తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగం యొక్క వివరాలు. అయితే ప్రక్రియ ఏమని చెప్పాము? శతక ప్రక్రియ చూడండి. శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాల్లో ప్రతి పద్యము కూడా చివర మకుటం ఉంటుంది. ప్రతి పద్యానికి చివర కూడా మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు అంటారు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ముక్తకాలు అంటే అర్థమేనా? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగంలో ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి సుభాషితాలు, భర్తృహరి సుభాషితాలు, సుభాషిత పద్యాలు, అలాగే తనికొండ నరసింహ శతకం, భక్త చింతామణి శతకం, భాస్కర శతకము, దాశరథి శతకము, శ్రీకాళహస్తి స్వర శతకము,
సుమతి శతకము అనే శతకాలలోని పద్యాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటి పద్యం ఏంటిది అయినటువంటి నీరం తత్వలోకం అనేటువంటి పద్యాన్ని రచించిన కవి పద్యం చూడండి. కవి వచ్చేసి ఏనుగు లక్ష్మణ్ కవి. ఆయన రచించినటువంటి శతకం ఏంటి సుభాషిత రత్నావళి. ఈ పద్యం దేని తీసుకోబడింది సుభాషిత రత్నావళి నుంచి తీసుకోబడింది. అనువాదం ఇది సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన శతకము. ఏ భాష నుంచినా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించబడినటువంటి శతకం. భద్రుహరి మహాకవి సంస్కృత భాషలో సుభాషిత త్రిశతి. భద్రుహరి కవి అంట సంస్కృత భాషలో ఈయన ఏ పేరుతో సుభాషిత త్రిశతి అనేటువంటి పేరున మూడు శతకాలు రచించాడు. వాటిని ఏనుగు లక్ష్మణ్ కవి గారు సుభాషిత రత్నావళి అనేటువంటి పేరున అనువదించారు. మరి కాలం వచ్చేసి క్రీస్తు శకము 1720 నుండి 1780 మధ్యకాలం, అనగా 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి అన్నమాట. నివాసం ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. ఇతర గ్రంథాలు ఈయన రచించినటువంటి గ్రంథాలు రామేశ్వర మహాత్మయము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మయము, రామవిలాసము అనేవి వీరి ప్రసిద్ధ రచనలు. ఇది మొదటి పద్యం మరియు రెండో పద్యాన్ని రచించినటువంటి కవి యొక్క పరిచయము. రెండో పద్యానికి కూడా కవి పరిచయం ఇదేనా? ఓకేనా? ఇప్పుడు పద్యానికి అర్థము దాని యొక్క భావము చూద్దాము. జాగ్రత్తగా చూడండి. అసలు ఈ పద్యం ఎందుకు రాశాడు? మనుషులు ఎవరెవరిని చేరితే మనుషులు ఏ విధముగా మారతారు, మనుషులు ఎవరెవరిని సేవిస్తే ఏ విధంగా మారతారు అనేది మనకి పద్యం ద్వారా చెప్తున్నటువంటి ముఖ్య సారాంశము. మరి మనుషుల్లో మూడు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. వారు ఉత్తములు, మధ్యములు, అధములు. అంటే ఏంటి, ఏదైనా పనిని మొదలుపెట్టి ప్రారంభించారనుకోండి, అధములు అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పనిని అసలు ఆ పనిని చూసి భయపడడానికి భయపడి అసలు పనినే ప్రారంభించరు. ఎవరు? అధములు. మధ్యములు ఆ పనిని మొదలుపెట్టి మధ్యలో అవాంతరాలు కలిగినట్లయితే కనుక విడిచిపెట్టేటువంటి వారు మధ్యములు. మరి మూడో వాళ్ళు అయినటువంటి వాడు ఎవరు? ఉత్తములు. వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని కష్టాలు వచ్చి ఎదురైనా కూడా అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసేవారు కూడా పట్టును పట్టినటువంటి పట్టును విడకుండా ఎంతో కృషితో సాధించి అనుకున్న దాన్ని నెరవేర్చుకుంటారు. ఓకేనా? మరి వీటిని ఈ ముగ్గురిని కూడా మూడు రకాలైనటువంటి వస్తువులతో కూడా పోల్చాడనమాట కవి. సరే పద్యం డిల్లింగ్ ఇస్తాను, ఒకసారి చూడండి. నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు, నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు, నా నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు, నా నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు, నా నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, నా నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, బౌరుష వృత్తులిట్లదము మధ్యము నృత్తము గొల్చువారికి. ఇది పద్యం చదివేటువంటి విధానం. ఇంకొకసారి మరి పద్యం డ్రిల్లిగిస్తాను చూడండి. నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు, నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు, నా నీరమే సుక్తిలోపడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, బౌరుష వృత్తులిట్లదము మధ్యమునుత్తము గొల్చువారికి. ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చెప్తాను, జాగ్రత్త చూడండి. నీరము నీరు, నీరము కదన నీరు, తప్త లోహమున కాలిన ఇనుము నందు లేక ఇనుము మీద, నిలిచి నిలబడి
యనామకమై అంటే అనామకమై, పేరు లేనిదై, పేరు లేనిదై. నశించున్ నశిస్తుంది. ఖాళీన ఇనుము మీద నీరు పెడితే కనుక అదేమైపోతుంది, ఆవిరైపోయి చివరికి మనము నీరు వేసినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపించకుండా అది ఏమైపోతుంది, పేరునేదై నశిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఆ నీరమే, ఆ నీరే, నలినీ దళ తామరాకు మీద, లేక తామరాకుపై సంస్థితమై ఉన్నదై. ముత్యమట్లు ముత్యంలాగా తనర్చున్ ప్రకాశిస్తుంది. రెండోది ఏంటన్నా, ఆ నీరము, ఆ నీరే, నళినీ దళ తామరాకుపై సంస్థితమై ఉన్నదై. తామరాకు మీద పడినట్లయితే ఎలా కనిపిస్తుందంట, ముత్యం అట్లు ముత్యములాగా తనర్జున్ కనపడుతుంది లేక ప్రకాశిస్తుంది. ఆ నీరమే, ఆ నీరే, అదే నీరు సుక్తిలోనబడి ముత్యపు చెప్పలో పడినట్లయితే, ముత్యపు చెప్పలో పడినట్లయితే, ముత్యపు చెప్ప అసలు చెప్పే ముత్యంలాగా ఉంటుంది, అటువంటి ముత్యపు చెప్పలో ఆ నీరు పడితే ఇంకా ఎలా కనిపిస్తుందంట, సమంచిత ప్రభన్, సమంచిత మిక్కిలి ఒప్పిదమైన, మిక్కిలి ఒప్పిదమైన లేక మిక్కిలి కాంతివంతమైన ప్రభన్ కాంతితో లేక ప్రకాశముతో, మణిత్వమును మణిత్వమును మణి యొక్క రూపమును లేక రూపాన్ని, కాంచున్ పొందుతుంది లేక పొందును. అదే విధంగానంట, అదమున్ అదముని మధ్యమున్ మధ్యమున్ని ఉత్తమున్ ఉత్తముడిని గొల్చువారు సేవించడివారు సేవించడివారు లేక వారి, పౌరుష పురుషునకు సంబంధించిన, పురుషునకు సంబంధించిన వృత్తులు నడవడికలు అనగా ప్రవర్తనలు, ఇట్లు ఈ విధముగానే ఉంటాయి, ఈ విధముగానే ఉండును లేక. ఒకేనా, ఒకసారి మళ్ళీ ప్రతిపదార్థం ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి.
నేరము నీరు సప్తలోహమన కాలేన ఇన్మనందు నిలిచి నిలబడి యనామకమై పేరులేనిదై నశించును నశిస్తుంది. నా నీరము ఆ నీరు నళినీదళ తామరాకు పైన సంసితమై ఉన్నదై ఉన్నట్లయితే ముత్యములాగా ముత్యమట్లు ముత్యములాగా తనర్చు ప్రకాశిస్తుంది. ఆ నీరమే అదే అదే నీరు సుక్తిలో పడి ముత్యపు చెప్పులో పడి మణిత్వమును మణి యొక్క రూపాన్ని సమంచిత ప్రభన్ మిక్కిలి ఉపితమైనటువంటి ప్రకాశముతో మణిత్వమును మణి యొక్క రూపాన్ని పాంచు పొందుతుంది. అదే విధముగానే అదమును అదముని అదమున్ అదముని మధ్యమున్ మధ్యముని ఉత్తమున్ ఉత్తముని గొల్చువారు సేవించేవారి యొక్క పౌరుష పురుషులకు సంబంధించినటువంటి వృత్తులు నడవడికలు ఇట్లు ఈ విధముగానే ఉంటాయి అని చెప్పేసి దీని యొక్క భావం. ఇంతతో ఈరోజు తరగతిని ముగిస్తున్నాను. తర్వాత పద్యాన్ని తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ధన్యవాదాలు.